గుంటూరు జిల్లా కుప్పంలో దళితుడైన తనపై దాడి చేయడం రాజ్యాంగంపై దాడి చేసినట్టు అని అన్నారు 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేష్. నామినేషన్కి చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడానికి వెళ్తున్న తనపై కొందరు దౌర్జన్యానికి పాల్పడడంతో పాటు తీవ్రంగా గాయపరిచి నామినేషన్ పేపర్లను చించేసినట్టు ఆయన తెలిపారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో ఇలాంటి సంఘటనతో ప్రజలను రెచ్చగొడుతున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కుప్పం మున్సిపల్ బాధ్యతలు చూస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కుప్పంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులకు గాను తప్పకుండా 25 వార్డులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుప్పం ఎప్పటికీ ప్రశాంత వాతావరణంతో ఉంటుందని, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోందని అన్నారు. ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్లిన వెంకటేష్పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ తరఫున 126 నామినేషన్లు వేశామని, వేసిన నామినేషన్కు సంబంధించి ఎన్నికల అధికారుల ద్వారా సక్రమంగా అన్ని పేపర్లు ఉన్నట్టు నిర్ధారించి ఇచ్చిన కాపీలను తమ వెంట తెచ్చుకున్నామని, రేపు ఎలాంటి అవకతవకలకు అధికారులు పాల్పడినా న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. మిగిలిన విషయాలు కూడా ఇక్కడ గతంలో కూడా తెలియజేస్తారు. ఈరోజు నామినేషన్ ఏ విధమైన దౌర్జన్య కారణం జరిగింది, మా 14వ వార్డు అభ్యర్థి మనందరికీ తెలుసు డాక్టర్ వెంకటేష్, ఆయన ఎంకామ్ పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి, ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులుగా అక్కడ బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా రౌడ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇక్కడ ఎంపీపీగా బ్రహ్మాండంగా 5 సంవత్సరాల కుప్పం నియోజకవర్గం కుప్పం మండలానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా సర్పంచ్గా కూడా కుప్పం దయచేసి మా జోలి కావాలండి, మీ పని మీరు చేసుకోండి, మా పని చేసుకుంటాం. కాని పక్షంలో మేము కోర్టుకు వెళ్తాం, అక్కడ కూర్చుంటాం, న్యాయం చేసుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాము, మా న్యాయాన్ని మేము కాపాడుకుంటాం, మాకు తెలవలసినటువంటి రక్షణ మేము కోరుకుంటాం. అది కాని పక్షంలో తిరుగుబాటు అనేది మాకు గెలిపించాలి పని, దళితులకు తిరుగుబాటు అనేది నేర్పించాలి పని. మేము తిరుగుబడితే మీ రాష్ట్రంలో చాలా ప్రాబ్లం తెచ్చుకుంటాం, దళితులు రావద్దండి. మా ఆర్థిక కుటుంబాలకు వేస్తున్నారు మీకు తెలుసు, మా కాలనీలోనే సారే అమ్మలు పెడతారు, మమ్మల్ని తాపిస్తారు, బలహీనలు చేస్తారు. లేదా మీ కాలనీలో చెప్పించండి, ఎక్కడో కాలు తల్లి అందరి సారాయి చూపించండి, మీకు ఇంటర్వ్యూ చేయలేదు, అక్కడ పెట్టరు, మమ్మల్ని ఎగరనీరు, ఎదిగే కొడతారు, కొడితే పోలీస్ స్టేషన్ పెడతారు, మీరు భూములు తోటి మా పీకెళ్ళి కూడా పెట్టుకుంటారు, ఎన్ని జరగవు. దయచేసి కలిపి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, రాబోయే రోజుల్లో మా తిరుగుబాటు మీరు తొందరగా చూస్తారు. దళితుల పైన నా పైన పడిన రక్తం, నాపై నా ఒడిలో పడినటువంటి రక్తం, నా శరీరమైన దెబ్బలు ఖచ్చితంగా భారత రాజ్యాంగంపై పడింది, అంబేద్కర్ పడింది. మీరు దాన్ని త్వరలోనే మా నా పైన ఉన్నటువంటి దీనికి ప్రతీకారము ప్రత్యక్షంగా మీరు అనిపిస్తారు కాబట్టి దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి, మీ పనులను చూసుకోండి, లేకుంటే మాత్రం తీవ్రమైన పరిణామం తెచ్చుకోకండి. ఈరోజు ఎన్నికలకు సంబంధించి 14 వార్డులో నామినేషన్ వేసే సందర్భంలో గతంలో కుప్పం సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి, కుప్పం రూరల్ అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, పిహెచ్డి చేశాడు, స్టూడెంట్ లీడర్గా పనిచేశాడు, అటువంటి వ్యక్తి వెంకటేష్ అనేటువంటి అతను నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉంటే అతన్ని అడ్డగించి రక్తగాయాలు చేసి దారిణంగా కుట్టి ఆ నామినేషన్ పత్రాలు పెరుక్కొని తీసుకువెళ్ళకపోవడం చూస్తే ఈరోజు అధికార పార్టీ ఆగడాలు ఏ రకంగా ఉన్నాయో, అంటే కుప్పం నియోజకవర్గంలోనే సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ నియోజకవర్గంలో శాంతికి మారుపేరైనటువంటి కుప్పం లాంటి నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ దౌర్జన్యాలు ఏ రకంగా ఎన్నికల్లో జరిగాయో మనం ఊహించుకోవచ్చు.